వాట్సాప్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. డస్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ లీడ్ టు హెయిర్ ఫాల్? హా, వెరీ ఇంపార్టెంట్. నాకు కూడా జరిగింది ఇది. కానీ సంబంధం ఉంటుందా వెయిట్ లాస్ అవ్వడం వల్ల? అన్హెల్దీ వెయిట్ లాస్ అంటే హెల్దీ లేకుండా, అంటే ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా ఎటువంటి పని చేసినా మనకి టైఫాయిడ్ వచ్చినా మలేరియా వచ్చినా జుట్టు రాలిపోతుంది. అంటే ఫీవర్ అంటే జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. అదేలానే ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకోకపోతే, డైట్ ప్యాటర్న్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే, మీకు అందాల్సిన బాడీకి, మీరు బాడీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, హెయిర్ కి కూడా లైఫ్ ఉందండి. దానికి కూడా బ్లడ్ ఉంటుంది. మన బ్లడ్ లోంచి వెళ్లే కొన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ మన హెయిర్ కి కూడా కావాలి. సో హెయిర్ ఫాల్ ఇంపాక్ట్, వెయిట్ లాస్ ఇంపాక్ట్ ఖచ్చితంగా హెయిర్ ఫాల్ మీద ఉంటుంది. సో అది మాత్రమే కాదు, మీరు తీసుకునే మెడికేషన్స్, కొంతమంది ఫీమేల్స్ థైరాయిడ్ మెడిసిన్స్ తీసుకుంటారు, హార్మోనల్ ఇంబాలెన్సెస్ కి టాబ్లెట్స్ తీసుకుంటారు, ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రావాలని ఐయుఐ ఐవీఎఫ్ మెథడ్స్ ఫాలో అవుతారు. ఇలాంటి వాళ్ళకి జనరల్ గా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఇలాంటి మెథడ్స్ చేసే వాళ్ళు గైనకాలజిస్ట్ జనరల్ గానే చెప్తారు, అమ్మా నేను మీకు ఇస్తున్నాను కొన్ని టాబ్లెట్స్, ఇది వచ్చి కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్, ఇది అంటే డ్రగ్స్ ఉంటాయి, సో దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్తారు. సో అలాగా కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ తో కూడా కలర్స్ కి టైఅప్ ఉన్నాయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ముందు మనం ప్రెగ్నెన్సీ కావాలని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది మీ వెయిట్, ఏజ్ చెప్తారు, ఏజ్ అడుగుతారు. 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకి ఐవీఎఫ్ ఐయుఐ ప్రెగ్నెన్సీస్ చాలా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో అందుకని వాళ్ళు 35 ఇయర్స్ దాటిన తర్వాతే వెళ్తారు ఎక్కువ మంది ప్రెగ్నెన్సీ, లేట్ ప్రెగ్నెన్సీ అని. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు బరువు తగ్గండి, సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ రావాలన్నా, ప్రెగ్నెంట్ హ్యాపీగా హెల్దీ బేబీ కావాలన్నా కూడా ఒక ఫీమేల్ ప్రాపర్ గా ఐడియల్ వెయిట్ లో ఉండాలి. అప్పుడే మీకు సిజేరియన్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ, నార్మల్ డెలివరీకి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదేలానే హెయిర్ ఫాల్ కి కూడా ఖచ్చితంగా హెల్దీ వెయిట్ లాస్ అంటే హెయిర్ కి ఎటువంటి సమస్య ఉండదు. అన్హెల్దీ వెయిట్ లాస్ లైక్ మనము పస్తులు ఉండడము, మెడికేషన్స్ తీసుకోవడము, సర్జరీ ప్రాసెస్ లో వెయిట్ లాస్ అయితే ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం డైట్ ఫాలో, ఎక్సర్సైజ్ చేయడం, అన్హెల్దీ ట్రీట్మెంట్ వల్ల అన్హెల్దీ వెయిట్ లాస్ అయితే కనుక ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సెకండ్ లాస్ట్, వాట్ ఈస్ ఒబిసిటీ తెలుసా నీకు? బరువు ఎక్కువ ఉండడం ఒబేసిటీ. అది సింపుల్ గా ప్రతి యంగ్స్టర్ ఇదే అంటే, మొన్నటి వరకు అయితే లాస్య బీసీ వాళ్ళు ఉండే సిటీ అది ఒబిసిటీ అని అంటున్నారు అని చిన్న లేదు, నీ జోక్స్ ఆపు. కానీ విజయ్ గారు ప్లీజ్, కానీ యంగ్స్టర్స్ అందరికి ఒబిసిటీ అంటే ఉట్టి వెయిట్ లావు ఉండడం అంటున్నారు. ఓవరాల్ గా యంగ్స్టర్స్ ఏమనుకుంటున్నారు ఒక్కసారి వీడియో బయట. హలో, ఐఎమ్ అన్షిక అండ్ ఐఎమ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఐఎమ్ వర్కింగ్ ఓవర్ హియర్ అండ్ ఐ థింక్ ఒబేసిటీ ఇస్ మోస్ట్లీ, యూ కెన్ మోస్ట్లీ ఫైండ్ ఇట్ ఇన్ యంగ్స్టర్స్. That's because of sedentary lifestyles. They mostly bug upon pizzas and burgers and then they do not do much workout. So because of that, mostly obesity is seen in youngsters only. And because of that, they experience fatigue and they could not cope up with the busy lifestyles. So they should be motivated so that they work out and lose their weight. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇది క్వశ్చన్ కాదు, ఇట్స్ స్టేట్మెంట్. ఒబెసిటీ గురించి యంగ్స్టర్స్ లో ఉన్న ఒక స్టేట్మెంట్ ని తను చూపించారు, చెప్పారు. ఎస్, ఇట్స్ ట్రూ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, బర్గర్స్ పిజ్జాస్ కి అడిక్ట్ అయిపోవడం వల్ల, నైట్ షిఫ్ట్ చేయడం వల్ల, లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల మాత్రమే ఒబెసిటీ అనేది వస్తుంది. ఒబెసిటీకి ఒక చిన్న వర్డ్ లో చెప్పాలంటే, ఒక చిన్న సెంటెన్స్ లో చెప్పాలంటే, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఈజ్ ఈక్వల్ టు ఒబెసిటీ అండి. లైఫ్ స్టైల్ ని మనం ప్రాపర్ గా మార్చుకోగలిగితే ఒబిసిటీ మాత్రమే కాదు, చాలా విధమైన చాలా రకాల హెల్త్ కాన్షియస్, అంటే హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో వీ షుడ్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే చాలా మంది అనుకుంటారు ఆకుకూరలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, జ్యూస్లే తాగాలని. దట్ ఈస్ నాట్ ద థింగ్. ప్రాపర్గా రైస్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలో తీసుకోవాలి. అది కాకుండా రాత్రి 1 గంటకు వచ్చి ఫుల్గా బిర్యానీ తిని పడుకుంటాను, నో. మార్నింగ్ లేవగానే నేను ఒక పిజ్జా తింటాను, నో. తర్వాత ఏదో ఆల్కహాల్ తీసుకుంటాను, నో. సో ఎవ్రీథింగ్ వి హ్యావ్ అ లిమిట్ అండ్ వి హ్యావ్ అ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ ని దాటి వెళ్తే తప్పు అని మనకు కూడా తెలుసు. మన బాడీ మనల్ని వార్న్ చేస్తుంది, ఏ నువ్వు చేసే తప్పు రాంగ్ అని. మనం అది లెక్క చేయం, ఎప్పుడు లెక్క చేస్తాం, ఎప్పుడు వింటాం అంటే డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయినప్పుడు, ఓ మై గాడ్ ఏమైంది ఇప్పుడు ఏం చేయాలని ఇన్స్టెంట్ గా రిజల్ట్ కావాలని కోరుకుంటాం. సో దాని ఫలితమే డిప్రెషన్, స్ట్రెస్, కోపము. కానీ మీరు ఎంతనే చెప్పండి, పిజ్జాలు బర్గర్లు మానేయాలంటే కొంచెం కష్టం. తినాలండి, ఏదైనా పిజ్జాలు బర్గర్లు ఏంటంటే, ఐఎమ్ అడిక్టెడ్ టు బిర్యానీ, ఎస్పెషలీ హైదరాబాదీ బిర్యానీ. ఓ మై గాడ్. సో నేను బిర్యానీ తినకుండా నా సండే గడవదు, ఎవరికి తెలియదు ఆ విషయము. కానీ బిర్యానీ తినాలంటే ఇంత బిర్యానీ కాదు తినాల్సింది, ఇంత.
సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ లిమిట్ ఎవ్రీథింగ్ ఇన్ అ లిమిట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఎక్సెసివ్ ఎనీథింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ లెట్ ఇట్ బి అమృతం కూడా ఎక్కువగా తీసుకుంటే విషయం అయిపోద్దంట తమిళ్లో ఉంది ఆ సామెత ఉంది సో అలవక్కు మింజినాలు అమృతమం నంజు అంటారు అమృతం కూడా ఎక్కువగా తాగితే విషయం అయిపోతుంది ఓకే సో ఏదైనా ఎక్కువ మంచిది కాదు ఎనీథింగ్ విచ్ ఇస్ అబౌవ్ ద లిమిట్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్